రూపాయలు కానీ 18,000 ఇచ్చేవాడు కదా డ్వాక్రా కాకుండా, అవును, చేయూత అనే పేరుతో. అవును అవును, అవన్నీ మొదటి ఏడాది నుంచినే వేసాడు కదా అతను డబ్బులు. అప్పుడు మొదటి ఏడాది అతనే వీళ్ళు ఇవ్వనట్టే కదా, కంప్లీట్ ఈ బడ్జెట్ లో పెడితేనే ఇచ్చినట్టు అంతే కదా. కాబట్టి ఏ పథకాలని అమలు చేయబోతున్నారు, ఏ పథకాలు అమలు చేయట్లేదో తెలిసిపోతుంది ఇప్పుడు రేపు బడ్జెట్ లో. అవును, ఆ కేటాయింపులకి దీనికి ఏం సంబంధం ఉండదా సార్? ఏ కేటాయింపులకి? బడ్జెట్ లో కేటాయిస్తేనే సంక్షేమ పథకాలు. బడ్జెట్ తో కేటాయించకపోతే లేదు. అంటే అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే అందరూ ఎదురు చూస్తున్నది 18 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలకు 1500 ఏదైతే ఉందో అది ఒక భారీ కేటాయింపు, భారీ బడ్జెట్. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా 18 ఏళ్ళకి. అలాగే బీసీలకు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్ అనేది. ఈ రెండు కీలక హామీలు, అలాగే నిరుద్యోగ వృత్తి, ఇవి మెయిన్. ఇవి రోడ్డు ఎక్కాలంటే, ఇవి పట్టెక్కాలి, పట్టాలు ఎక్కాలంటే చాలా ఉండాలి అనేది. నిరుద్యోగ వృత్తితో పాటుగా మీరు చెప్పిన ఈ రెండింటితో పాటుగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రైతులకు 20,000 రూపాయలు అది ఏడాది ఇవ్వలేదు ఇంతవరకు. అదేదో మార్చిలో ఇస్తామన్నారు. అంటే మార్చి అంటే నెక్స్ట్ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ కి ఇంకా ఈ రెండు అంటే అమ్మఒడి సారీ తల్లికి బంధనం.